చిన్న పిల్లలకు సంబంధించిన అన్ని రోగాలకు వైద్యం ఉచితంగా చేయబడునని డాక్టర్ మమతా పోలిసెట్టి అన్నారు. కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు కనీవిని ఎరుగని రీతిలో కొత్తగూడెం పట్టణంలో సూర్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు మెగా క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంపులో అప్పుడే పుట్టిన పిల్లల నుండి 16 సంవత్సరాల పిల్లలకు ఉచితంగా ఓపీ చూసి మందులు ఇవ్వడం జరుగుతుందని డాక్టర్ మమతా తెలియజేశారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కరోనా విషయంలోనూ దగ్గు జలుబు జ్వరం వస్తున్న తరుణంలో నిరుపేదలకు ఉచిత వైద్యం అందించాలని ఉచిత మందులు ఇవ్వాలని నా అభిప్రాయమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సూర్య హాస్పిటల్ మేనేజ్మెంట్ శిలార్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ మమతా అండి, పీడియాట్రిషియన్. ఇక్కడ సూర్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో పీడియాట్రిషియన్ కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ఈరోజు ఏంటంటే సూర్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వాళ్ళు పీడియాట్రిక్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏంటి అంటే అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఒక 13-14 సంవత్సరాల పిల్లల వరకు ఏ ఇబ్బంది ఉన్నా కానీ ఫ్రీగా చూడబడును, అలాగే వాళ్ళకి మందులు కూడా ఫ్రీగా ఇవ్వబడునండి. ఈ క్యాంప్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పేద బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు మందులు కొనుక్కోలేని స్తోమత ఉన్న పిల్లలకు కూడా ఉచితంగా చూసి వాళ్ళకి మందులు ఇవ్వబడుతుంది. అలానే ఏంటి అంటే ఇక్కడ మెయిన్ ఒక ఇది ఒక లెవెల్2 సెటప్ అండి మాది. ఇక్కడ ఏంటి అంటే ఇంపాంట్ వార్మర్స్, ఫోటోథెరపీ యూనిట్స్, అలాగే క్రిటికల్ కేసెస్. ఇది మన గిరిజన ప్రాంతం కాబట్టి ఎక్కువగా మలేరియా, డెంగ్యూ కేసెస్, అలానే ఆ డెంగ్యూ పేషెంట్స్ మలేరియా కూడా ప్లేట్లెట్స్ బాగా తగ్గి ఎంతోమంది సీరియస్గా బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్, షాక్తో అలాంటి కేసెస్ అన్నీ మేము చూస్తున్నామండి. ఖమ్మం వెళ్లాల్సిన అవసరం లేకుండా వాళ్ళకి అతి తక్కువ ఖర్చుతోని ఇక్కడ ఖమ్మం లెవెల్లో లెవెల్2 కేర్ అనేది మేము ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి ఇంకా ఇంకోటి ఏంటి అంటే పీడియాట్రిక్లో ఈ ఏరియాలో నేను అబ్జర్వ్ చేసిన పాయింట్ ఏంటంటే మాల్న్యూట్రిషన్ అండ్ డెవలప్మెంటల్ డిలేస్ బేబీస్. రీసెంట్గా ఒక 15 డేస్ బ్యాక్ ఒక కంజెనిటల్ హైపోథైరాయిడిజం అండి, చాలా హాస్పిటల్స్ తిరిగి 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 ఒక 10 మంత్స్ బేబీ డెవలప్మెంటల్ గ్లోబల్ డెవలప్మెంటల్ డిలే ఉంది. మా దగ్గరకు వచ్చిన తర్వాత అది థైరాయిడ్ లెవెల్స్ చాలా హై ఉండే అండి. టాబ్లెట్స్ స్టార్ట్ చేసిన తర్వాత బేబీకి చాలా గ్రోత్ అనేది బాగా ఇంప్రూవ్ అయింది. అలానే ఇంకేమన్నా మీకు ఎక్కడెక్కడైనా చూసి ఏమైనా తగ్గని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి మా సేవల్ని సద్వినియోగం చేసుకోగలరు. ఇంకొక విషయం ఏంటంటే ఈ క్యాంపుని పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. అలానే ఇలాంటి క్యాంపులు మంత్లీ ఒకటి కండక్ట్ చేయాలని మేము ఆలోచనలో ఉన్నాము. ఈ విషయాన్ని మారుమూల ప్రజల వరకు తీసుకెళ్లడానికి మీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సైడ్ నుంచి మీ సంపూర్ణ సహకారాన్ని కోరుకుంటున్నామండి. ధన్యవాదాలు.